అటువంటి ద్రోణాచార్యుల వారి దగ్గరికి ఒకనకొకప్పుడు హిరణ్యధన్ముడు అనబడేటటువంటి ఒక ఎరుకరాజు యొక్క కొడుకు ఏకలవ్యుడు ఆయన పేరు ఆ ఏకలవ్యుడు అనబడేటటువంటి ఎరుకరాజు యొక్క కుమారుడు అరణ్యమనందు ఉంటుంటాడు అతను ఆయన వచ్చి ద్రోణాచార్యుల వారిని సమీపించి ప్రార్థన చేశాడు నాకు మీరు విలువిద్య నేర్పండి ద్రోణుడు అతని వంక చూసి నేను నీకు నేర్పాను సరే దీని మీద చాలా చిలవల అనుకోండి ఆయన నేర్పను అన్నాడు ద్రోణుడు నేర్పను అన్నాడు అంటే ఏకలవ్యుడు ఎవరో ద్రోణుడికి తెలుసా ఆయనకి తెలియదు ఎక్కడి నుంచి వచ్చాడో తెలుసా తెలియదు పోనీ ఏమైనా అంతకు ముందు శత్రుత్వం ఏమైనా ఉందా ఏమీ లేదు మరి ఎందుకు నేర్పను అన్నాడు కనపడగానే ఉన్నటువంటి స్వరూప స్వభావాలని బట్టి అతను ఎరుకరాజు యొక్క కుమారుడు ఎరుక జాతికి చెందినవాడు అని తెలుసుకున్నాడు తెలిసి అతనికి చెప్పిన కారణం మాత్రం నీకు అనవసరం ఎరుక జాతిలో జన్మించినవాడివి నేను నేర్పణమని చెప్పాడు అంతవరకే చెప్పాడు అంతక మించి చెప్పలేదు ఇక వెళ్ళిపోయాడు ఏకలవ్యుడు కానీ ఆయన సాధన గొప్పది చాలా గొప్ప సాధన మహాభారతంలో అనితర సాధ్యమైనటువంటి విషయాన్ని సాధించాడు ఏకలవ్యుడు ఆయన వెళ్ళి వినయమున ద్రోణరూపు మన్నున అమర్చి దానికి అతిభక్తితోడ ప్రదక్షిణంబు చేసి మృక్కుచు సంతతాభ్యాస శక్తి అస్త్ర విద్యా రహస్యంబుల అర్ధిపడసె ఆయన మట్టితో ద్రోణాచార్యుల వారి యొక్క విగ్రహాన్ని ఒకటి తయారు చేశాడు ఇవ్వనన్నాడు చెప్పనన్నాడు అని ఆయన ద్రోణుని ఎందు వైముఖ్యమును పెంచుకోలేదు పెంచుకోకుండా ద్రోణాచార్యుల వారి యొక్క బొమ్మ ఒకటి మట్టితో తయారు చేసుకుని ప్రతిరోజు ద్రోణాచార్యుల వారికి ప్రదక్షిణం చేసేవాడు అతని దృష్టిలో మట్టితో చేయబడినటువంటి బొమ్మకి నేను ప్రదక్షిణం చేస్తున్నాను అనుకునేవాడు కాదు ద్రోణుడే నాకు పాఠం చెప్పడానికి వచ్చారు నా అడి అడవికి రోజు ప్రదక్షిణం చేసి ఆయనకి సాగిలబడి నమస్కరించి గురువర్య నేను బాణం ఎలా వెయ్యాలని అడిగేవాడు ఆయనకి ద్రోణుడే చెప్పినట్లుగా సందేశం వస్తుండేది గురువా చెప్పేది శిష్యుడి గురి గురువా శిష్యుడి గురి గురువు ద్రోణుడు వచ్చి చెప్పలేదు పాఠం కానీ ఆయనకి ద్రోణ తేజస్సు పలికిందంతే పలికి ఆయనకి అవగతమయ్యే అన్నీ జన్మజన్మాంతర సంస్కారం ఆయనకున్న గురుభక్తి అంత గొప్పది కాబట్టి ఆయనకిప్పుడు అడుగుతూ ఉండేవాడు వాయువ్యాస్త్రం ఎలా లేకపోతే ఈ బాణం వేయడం ఎలా ఒకేసారి వింటి నారికి నీ బాణములను తొడిగి విడిచిపెట్టడం ఎలా అంతే గురువుగారి దగ్గర నిలబడి నేర్పుతున్నట్లు అనిపించేది వచ్చేసేది వచ్చేస్తే అతను చాలా గొప్ప అస్త్ర విద్యారహస్యం లద్ధిబడసి అస్త్రముల యొక్క విద్యారహస్యములన్నింటినీ పొందాడు అవి శస్త్రములు కావు కేవలం కత్తి ఈటె ఇటువంటివి కావు అవి అస్త్రములు అస్త్రములు అంటే మంత్ర సంబంధములు మంత్రముల యొక్క ఉపదేశమతనికి జరిగిపోయింది ద్రోణుని వలన ద్రోణుడు అంగీకరించలేదు ఇవ్వడానికి ఇచ్చానని ద్రోణుడికి తెలియదు ఇవ్వలేదు మీరు ద్రోణుడిని అడిగారనుకోండి నేను ఇవ్వలేదని చెప్పాడు ద్రోణుడు నేను ఇవ్వలేదు ఆ విద్య నాకు తెలియదు ద్రోణుడే ఉపదేశం చేశాడు ఏకలవ్యుడికి ద్రోణుడ పద్ధం ఆడా ఏకలవ్యుడబద్ధం ఆడా ఏకలవ్యుడ ఆడితే విద్య రావడం అబద్ధం విద్య వచ్చింది ద్రోణుడ ఆడితే ఆయన శీలానికే కలంకం అలా అబద్ధం ఆడవలసిన అవసరం లేదు గురువుగారు నేర్పాలనుకుంటే ఏకలవ్యుడికి నేర్పచ్చు కాబట్టి ద్రోణుడ పద్ధం ఆడలేదు మరి ద్రోణుడు అబద్ధం ఆడక ఏకలవ్యుడు అబద్ధం ఆడక ఏకలవ్యుడికి అస్త్ర విద్య ఎక్కడి నుంచి వచ్చింది దానికి సమాధానం నువ్వు కూడా ఉపాసన చేయగలిగితే నీకు తెలుస్తుంది అంతే కొన్ని కొన్నింటికి వాగ్రూపమైన సమాధానములు ఉండవు గురువుగారు అనేటటువంటి నిశ్చలమైన భక్తితో మీరు గురుస్వరూపం యొక్క పాదములను గట్టిగా పట్టుకుని నిలబడగలిగితే గురువు అనగా ఎవరు అంధకారమును పోగొట్టేవాడు అంధకారమును పోగొట్టగలిగినటువంటి రాజీభూతమైన ఈశ్వర తేజస్సే గురువు గారు కాబట్టి ఇప్పుడు మీరు ఒక గురువు ఎందు పెట్టుకున్న గురి ఈశ్వరస్వరూపంగా మీకు ఆ గురువు రూపంలో పలికేటట్టు చేస్తుందంతే కాబట్టి ఇప్పుడు ఏకలవ్యుడికి ద్రోణుని యొక్క విగ్రహం మాట్లాడింది ద్రోణుడే మాట్లాడాడు అనుకున్నాడు అన్నీ తెలిసేసుకున్నాడు తెలుసుకున్న తరువాత ఒక గమ్మత్తు జరిగేది ఇది ద్రోణుడికి తెలియదు ఏకలవ్యుడికి తెలుసు నేను ద్రోణుడి విగ్రహం పెట్టుకుని చేసుకుంటున్నానన్న విషయం కానీ ఆయన విగ్రహం అనుకోవట్లేదు గురువుగారు నాకు చెప్తున్నారు అనుకున్నాడు కొన్నాళ్ళు అయిన తర్వాత పాండవులు కౌరవులు కలిసి వేటనిమిత్రం అరణ్యంలోకి వెళ్ళారు ఒకటి క్రూర మృగములను చంపవచ్చు రెండు పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతున్నటువంటి ప్రాణి మీద ప్రాణం వేసి గురి చూసి కొట్టడం ఒకటి గురి ఎందు నైపుణ్యత తెలుస్తుంది అందుకని ద్రోణాచార్యుల వారు అంగీకరించారు వేటకు వెళ్ళడానికి గురువుగారి అనుమతితో వాళ్ళు వేటకొచ్చారు వేటకొచ్చినప్పుడు అదో విచిత్రమైనటువంటి లక్షణం వేట ఎందు క్రౌర్యం ఉంటుందండి వేట సున్నితమైన వేట అని ఏమి ఉండవు లోకంలో నిర్బంధ ప్రణయము సున్నితమైన వేట ఇలాంటి పరస్పర విరుద్ధమైన మాటలు ఉండవు నిర్బంధ బలవంతంగా ప్రేమించడం ప్రేమించడం స్వచ్ఛందంగా ఉండాలి బలవంతంగా ప్రేమించడం ఏమిటి నిర్బంధ ప్రణయము సున్నిత వేట ఇలాంటివి ఏమి ఉండవు కాబట్టి వేట ఎందు క్రౌర్యం ఉంటుంది వేట ఎందు క్రౌర్యమునకు పరాకాష్టయే ఉపకరణంగా వేట కుక్కల్ని తీసుకెళ్తారు ఆ వేట వేట ఎప్పుడైనా వెళ్ళేటటువంటి అలవాటు ఉన్న వాళ్ళకి దాని గురించి బాగా తెలుస్తుంది వేట కుక్కలు వేట కుక్కలు పదివేలు నేల ఆ ఉర కుక్కలు పదివేలు చేరనేల వేటకై చాలదే ఒక్క జాగిలంబు అని దానికి ఒక లక్షణం ఉంటుంది అది ఏం చేస్తుందంటే దేన్ని ఉస్కో అని చూపిస్తాడో వీరుడు వేటాడమని దాన్ని అసలు వేట కుక్క చంపేస్తుంది ఎందుకో తెలుసండి అది పులి మీద కూడా పెడుతుంది దానికి ఉన్న లక్షణం ఏంటంటే నీటి మడుగులో కానీ లేకపోతే తానే విసర్జించిన మూత్రంలో కానీ ఆ మట్టిలో బాగా కుచ్చుతో ఉన్న తోక తిప్పుకుంటుంది ఇలాగా తిప్పుకొని ఇప్పుడు ఈ తడి మట్టితో ఉన్న తోకతో ఎగిరి దాని కళ్ళ మీద కొడుతుంది ఒకటి కళ్ళ మీద అది ఎంత గొప్ప ఎంత పరాక్రమం ఉన్న ప్రాణైనా కళ్ళ మీదకి ఇసుకతో ఉన్నది తగిలిందనుకోండి తడిబట్ట మట్టిలో ముంచి కొట్టారనుకోండి మామూలు తడి బట్ట తగలడం వేరు మట్టితో ఉన్న బట్ట తగిలితే కళ్ళల్లో ఇసుక రేణువులు పడి ఇల్లా అంటారు ఇలా అనే లోపల ఒకటి కళ్ళ మీద కొడితే నాలుగు పక్క నుంచి పీకేస్తాయి కండలు అది వేట కుక్కల రక్షణ కాబట్టి వేట కుక్కలోని ప్రత్యేకంగా తీసుకొస్తారు వాటిని అవి రక్షణగా ఉంటాయి ఎందుకంటే తాను ఒక్కడే కాదు అది అలాగే దూకుతుంది క్రోర అప్పుడు ఇవి వెళ్ళి రక్షిస్తుంటాయి రాజుతో పాటు దానికి ఇప్పుడు లేవు డాగ్ స్క్వాడ్స్ అని వస్తుంటాయి కదా రక్షకపటం దగ్గర అప్పుడే ఉందన్నమాట రాజుల దగ్గర ఈ రకమైన తర్ఫీదు అందుకని వేట కుక్కలు కూడా వెళ్ళాయి ఇందులో ఒక వేట కుక్క ఏదో అటు అటు ఇటు గింజుకోవడంలో దాన్ని కట్టినటువంటి ఆ పాశం ఊడిపోయి పారిపోయింది వీళ్ళకి పారిపోయి దాన్ని తీసుకురావాలి కాబట్టి ఒక భటుడు లోపలికి వెళ్ళాడు అది తిన్నగా పరిగెడుతూ పరిగెడుతూ కుక్కకొక్క విచిత్రమైన లక్షణం ఒకటి ఉంటుంది తాను రోజు చూసేటటువంటి రూపం కన్నా భిన్నంగా కనపడితే అది అంగీకరించాలి అది ఎక్కడో ఓ చిన్న పాక దగ్గర పడుకుంటుంది ఇవి పెద్ద మేడలో అయిన శీతాకాలం మార్నింగ్ వాక్కి సెక్టర్ వేసుకుని మంకీ క్యాప్ వేసేసుకుని బయటకు వచ్చాడు అనుకోండి అది ఏమనుకుంటుంది అంటే ఈ పాకలో ఉన్నదాన్ని ఎత్తుకుపోవడానికి వచ్చింది దొంగ అనుకుంటుంది ఎదురింటి మేడ యజమాని అయినా అనుకోదు ఇంకొక సెక్టర్ మంకీ క్యాప్ వేసుకున్నాడు కాబట్టి అన్నీ కలిసి పడతాయి అందుకే శీతాకాల ప్రారంభమునందు మార్నింగ్ వాక్కి వెళ్ళేటప్పుడు దుస్తులు మార్చినప్పుడు కర్ర చేత్తో పట్టుకోకుండా మార్నింగ్ వాక్ వెళ్ళకూడదు కుక్కకి ఇంకా శీతాకాలం వచ్చినా వీళ్ళందరూ డ్రెస్ కోడ్ మారుస్తారని తెలియదుగా వెంటపడుతుంది కాబట్టి అది పరిగెత్తి పరిగెత్తి అడవిలో వెడుతూ ఏకలవ్యుణ్ణి చూసి ఆయన ఒంటి నిండా మట్టి పట్టి ఒక ఎరుకవాడు ఎలా ఉంటాడో అటువంటి వేషధారణలో ఉన్నాడు ఉండి ఆయన బాణప్రయోగాన్ని సాధన చేస్తున్నాడు అది అతన్ని చూసి మురిగింది అసలు కుక్కకి కుక్కలకి అధినాయకత్వం ఎవరిది అంటే కాలభైరవుడు ఆయనే కదండి పూజనీయుడు ఆ కాలభైరవుడికి పేరు ఎందుకు వచ్చిందో తెలుసా ఆయన శబ్దం పక్కన పెట్టండి కాసేపు భైరవుడు భైరవుడు అని ఎందుకంటారంటే కుక్కని రవ అంటే శబ్దం భై అంటే ఆ శబ్దం అది మనం భౌ అంటుంటాం అది భై భై అని అరుస్తుంది కాబట్టి భై రవ భై అనేటటువంటి శబ్దం చేస్తుంది కాబట్టి ఆ ప్రాణికి భైరవ కుక్క అని పేరు కాబట్టి అది ఇప్పుడు భయ్ అంది భయ్ అనేటప్పుడు నోరు తెరుచుకుంటుంది కదా ఆయనకి ఎంత కోపం వచ్చిందంటే నన్ను చూసి కుక్క మొరగడమా అని ఉత్తర క్షణంలో దాని నోట్లోకి ఏడు బాణాలు కొట్టాడు ఎలా కొట్టాడంటే ఇలా వెళ్ళి గుచ్చుకోలేదు ఇలా వెళ్ళి ఇలా ఇలా వచ్చి ఇలా ఆ కుక్క దవడలిహ మూసుకోవడానికి వీల్లేదు కాబట్టి అది ఉండిపోయింది కాబట్టి ఇంకోసారి అది మూసి తెరిస్తే గానీ భయ్ అనలేదు కదండి నన్ను చూసి భయ్ అంటావా అని కొట్టాడు ఏడు బాణములు వేశాడు అర్జునుడు ఐదే వేస్తాడు అర్జునుడు నోరు తెరిచిన ప్రాణి తెరవకుండా కొట్టాలంటే ఐదే వేయగలడు ఆయన ఏడు వేశాడు ఏడు వేస్తే ఆ కుక్క పారిపోయి వచ్చేసింది భయపడి బొటుడు పారిపోయి వచ్చాడు అది ఎవరు చూడాలో వాళ్ళే చూశారు సి వాళ్ళు అన్నారు ఇప్పుడు ఎవరికి ఉండే పాండిత్యం వాళ్ళది కదండి మీరు చూడండి సాధారణంగాను కారు ఎక్కి వెళ్ళిపోతున్నారు అనుకోండి మన గొడవలో మనం ఉంటాం డ్రైవర్ అంటాడు డోర్ పడలేదండి అంటే అది మనం గమనించాం అతను డోర్ పడలేదండి అంటాడు అంతే అది అతను గమనించలేదనుకోండి సరే తర్వాత ఇంటెన్సివ్ కేర్ యూనిట్ కాబట్టి ఎవరికి ఉండే ప్రజ్ఞ వాళ్ళకు ఉంటుంది వాళ్ళు వెంటనే పసిగెడతారు ఎవరి సునిశ్చిత పరిజ్ఞానం వాళ్ళది కాబట్టి ఈ ఏడు బాణములను ఇలా కుక్క నోట్లోకి ఎవరు వేశాడు అని తెల్లబోయాడు తెల్లపోయి అర్జునుడు అడిగాడు ఎవరైసీ బాణాలని ఏకలవ్యుడని ఎవరో ఒక ఎరుకలవాడు ఉన్నాడండి బాణ సాధన చేస్తున్నాడు కుక్కొక్క మాటు భయ అంది ఏడు బాణములు కొట్టాడు నోట్లోను నేను కూడా అడిలిపోయి పారిపోయిచ్చాను అర్జునుడు చింతాక్రాంతుడైపోయాడు ఎందుచేత అంటే అతనికి దాన్ని బట్టి తెలిసిపోయింది తనకన్నా గొప్ప విలుకాడున్నాడు లోకంలో ద్రోణాచార్యుల వారు తనకి ప్రమాణం చేశాడు తన్ని విలుకాడిని చేస్తానని కానీ తనకన్నా గొప్ప విలుకాడొకడు లోకంలో ఉన్నాడు అంత గొప్ప విలుకాడు తయారు కావాలంటే ద్రోణుడు గురువు కాకుండా అయ్యే అవకాశం లేదు ఎందుకంటే కన్నా గొప్ప గురువు లేడు హే ధనుర్వేదం చెప్పడానికి కాబట్టి ద్రోణుడే చెప్పి ఉండాలి పైగా వచ్చిన భటుడు ఏమన్నాడంటే ఎదురుగొండ ద్రోణాచార్యుల వారి విగ్రహం ఉంది అక్కడే నేర్చుకుంటున్నాడని చెప్పాడు అనుమాన పడలేదు కానీ బాధపడ్డాడు అర్జునుడు అయిపోయింది ఈ సంఘటన అయిపోయిన తర్వాత గురువుగారు రాత్రి ఎక్కడో పడుకున్నాడు పాపారంగ్యంలో ఏదో ఒక ఒక శిబిరంలో పడుకున్నాడు ద్రోణాచార్యుల వారు అర్జునుడు వెళ్ళి ఆయన కాళ్ళు పడుతూ ఆయన్ని ఏమనలేదు గురుగారు మీరు నన్ను అధికుణ్ణి చేస్తానన్నారు ఇంకోన్ని చేశారు అని ఆరోపణ చేయలేదు చేయకుండా ఎంత మృదువుగా మాట్లాడాడో చూడండి ఆయన అన్నాడు ను మీకంటేను లోకములో అధికుడతి బలుండ్లు ధనుర్విద్యా కౌశలమున ఆతడు మీకు ప్రియ శిష్యుడటే అమిథ్యావచన అన్నాడు అమిథ్యావచన అంటే అబద్ధాలు చెప్పడం వల్ల వాటలేనటువంటి ఓ మహానుభావ నీకంటే లోకంలో విలుకాడు ఉండడు అన్నావుగా ఉన్నాడు ఎంత గొప్పగా పిలిచాడో చూడండి ద్రోణాచార్యులు వారి నా రోజున పిలిచి ఎన్నడూ అబద్ధం వాడా మీకంటే నాకంటే గొప్పవాడు విలుకాడు లోకంలో గురువుని మించిపోయిన శిష్యుడైపోయాడు ఆయన కాబట్టి అతను కౌశలమున ఆతడు మీకు ప్రియుశిష్యుడటే కౌశలమునందు అతనే మీకు ప్రియ శిష్యుడట లేకపోతే నాకన్నా కూడా గొప్పవాడయ్యాడంటే మీరు ప్రీతితో అంత నేర్పకపోతే అతనికి ఎలా వస్తుంది ఇప్పుడు ద్రోణుడు పడుకున్నవాడు ఉలిక్కి పడి లేచాడు లేచి ఆయన అన్నాడు నేను నేర్పానా ఏకలవ్యుడా అంత అస్త్రవిద్య ఇచ్చానా ఎక్కడుంటాడని అడిగాడు లోపల ఉంటాట పద పెడదాం అన్నాడు అర్జునుడు ద్రోణుడు కలిసి వచ్చారు ఏకలవ్యుడికి తెలిసింది ద్రోణాచార్యుల వారు వస్తున్నారు అంతే మహా సంబరపడిపోయాడు ఎదురొచ్చాడు ద్రోణాచార్యులు వారి కాళ్ళ మీద పడ్డాడు నమస్కారం చేశాడు తీసుకెళ్లాడు కూర్చోబెట్టాడు ఆ విగ్రహం చూపించాడు మహానుభావ మీ అనుగ్రహంతో నాకు ఇంత విద్య వచ్చింది ఇదిగో ఇన్ని నేర్చుకున్నాను అన్నాడు అంటే ద్రోణుడు అన్నాడు నాకు గురుదక్షిణ ఇవ్వవద్దా నా దగ్గర నేర్చుకుంటే అన్నాడు ఇవ్వాలి అది న్యాయం గురుదక్షిణ ఇవ్వకపోతే ఆ విద్య ఫలించదు కాబట్టి నేను మీకు దక్షిణ ఇస్తాను ఇది దేహంబు ఇది అర్థంబు ఇది నా పరిజన సమూహము ఇన్నిటిలో నెయ్యది మీకు ఇష్టము దానిని ముదమొదవగా ఇత్తు కొనుడు అమోఘం అని నన్ను మహానుభావ ఏమి గురుదక్షిణ ఇది దేహము ఇదిగో ఇది నా శరీరం మీకు ఇచ్చేయమంటారా ఇచ్చేస్తాను ఇది అర్థంబు ఇది నాకున్నటువంటి సంపద ఇందులో మీకేం కావాలి తీసుకెళ్ళిపోండి ఇది నా పరిజన సమూహము వీళ్ళందరూ నా దగ్గర ఉండేటటువంటి పరిజనులు ఇన్నిటిలో ఎయ్యది మీకు ఇష్టము వీటిలో మీకేది ఇష్టం మీకేం కావాలి ముదమదవగా ఇత్తు నేను సంతోషంగా ఇచ్చేస్తాను ఏం కావాలన్నా నా శరీరంతో సహా ఏది కావాలి చెప్పండి ఇచ్చేస్తాను అన్నాడు అంటే ఈయనన్నాడు మీ కుడి చేతి బొటన వేలు కోసి నాకు గురుదక్షిణగా ఇచ్చేసేయి అన్నాడు అంతే ఆ మాట అడిగిన క్షణం కూడా ఇంకా ఏకలవ్యుడు ఆలోచించలేదు ఉత్తర క్షణం తన కుడి చేతి బొటనవేల్ని ఎడంచేతితో కోసేసి ఆకులో పెట్టి దక్షిణగా ఇచ్చేసాడు కాబట్టి ఎమ్మి దక్షిణ హస్తం పెనువ్రేలు దునిమి దక్షిణ ఇది నా కనవపడు నా కనబడు విన అమ్మునవాడిచ్చేదాని ఆచార్యునకు అడిగినప్పుడు కూడా ఏది ఏదరిగాడు పెనువ్రేలు పెద్ద వేలు ఏది ఉందో అది ఇమ్మన్నాడు అంతే ఇచ్చేశాడు ఈ వేలుకున్న లక్షణం ఏమిటో తెలిసా అండి ఈ వేలు ఈ నాలుగు వేళ్లకి దూరంగా ఉంటుంది కానీ దీనితో కలవకుండా ఈ నాలుగు వేళ్ళు ఏమీ పట్టుకోలేవు పెన్ను పట్టుకోవాలనుకోండి ఈ రెండూ కలిపి దీనితో కలవాలి ఏదో ఓ చిటికెడు ఇవ్వండి అన్నారు అనుకోండి ఓ అంటే ఈ రెండూ కలిపి ఇలా తీయాలి ఓ తాడెట్టుకోవాలనుకోండి ఇలా నాలుగింటి వేళ్ళతో పట్టుకుంటే బిగుతుండదు ఇలా పట్టుకుంటే బిగుతుంటుంది దాచండి అన్న అనుకోండి ఇలా దాస్తే తెలిసిపోతుంది ఇలా అనుకోండి గుప్పిటి మూశాను అనుకోండి తెలియదు ఇది దూరంగా ఉంటుంది కానీ ఈ నాలుగు దేనికైనా సరే దీనిని ఆశ్రయిస్తాయి అందుకే ఒక విషయం చెప్తుంటారు బ్రిటిష్ వారు తమ మాంచెస్టర్ క్లాత్ బాగా అమ్మకం అవడం కోసమని భారతదేశంలో ఉన్న నేతగాళ్ళ యొక్క నేతతో కూడినటువంటి బట్ట ముందు నిలబడలేకపోతే ఏకకాలంలో చాలామంది సాలె వాళ్ళ బట్టను వీళ్ళు తీసేసారు వాళ్ళ బట్ట దేశంలో అమ్ముడవడానికి వాళ్ళు ఇంకా అలా నెయ్యడానికి అవకాశం లేకుండా చేయడానికి ఒకనకొకప్పుడు తిరుమలలో వెంకటేశ్వర స్వామి వారి క్షేత్రంలో ఒక వస్త్రం ఒకటి ఉండేది ప్రత్యేకం చాలా కాలం పాటు అది చిన్న వస్త్రం ఆ వస్త్రం పెట్టి తుడిస్తే ఏమయ్యేదంటే మీకు నల్లపూసంత ధూళికణం కూడా అక్కడ ఉండేది కాదు ప్రత్యేకంగా ఆ బట్ట పెట్టి తుడిచేసేవారు ఆ బట్ట పెట్టి తుడిచారు అంటే ఇంకా ధూళికణం అంత దుమ్ము కూడా అంతరాలయంలో ఉండడానికి వీల్లేదు అటువంటి బట్టలు నేసారు అగ్గిపెట్టెలో పట్టగలిగినంత చీర నేసినటువంటి నేతగాళ్లు పుట్టినటువంటి దేశం ఈ దేశం కాబట్టి ఇప్పుడు ఆ బొటనవేలు ఇచ్చేస్తే ఇక అతను బాణప్రయోగం చేయలేడు ఎందుకని ఈ నాలుగు వేళ్లతో బాణం ఎలా వేస్తాడు ఇలా పట్టుకుని వెయ్యాలి వింటినారని ఇక వేయలేడు కాబట్టి ఇప్పుడు ఎంత అస్త్ర విద్య వచ్చినా అతను అసలు మామూలు బాణం వేయడానికి కూడా పనికిరాడు కాబట్టి ఇప్పుడు ఇంత గొప్ప ఏకలవ్యుడు కూడా ఎందుకు పనికిరానటువంటి వాడిగా పనికి ఎందుకు పనికిరానటు పనికిరాని మాలిన పనికి మాలినవాడు అంటే అసలు ఎందుకు పనికి మాలినవాడు అని నా ఉద్దేశ్యం కాదు అతను ఆ తర్వాత ఈ నాలుగు వేళ్లతో కూడా బాణాలు వేశాడు కానీ అతను చాలా పెద్ద వీరుడుగా నిలబడ్డానికి వీలు లేని స్థానంలో ఆ బొటన వేలు ద్రోణాచార్యుల వారు తీసేసారు తీసేయడం వల్ల అర్జునుడే పెద్ద విలుకాడుగా నిలబడిపోయాడు సరే ఇప్పుడు నేను మీకు ఈ విషయం చెప్పినప్పుడు మీరు ఒక పెద్ద ధర్మ సంకటంలోకి వెళ్ళారని నాకు తెలుసు వీడేమో నిన్న నుంచి తలకొట్టుకుని ద్రోణాచార్యుల వారు గొప్పవారు అంటున్నాడు దుష్టజున్యుడికి కూడా పాఠం నేర్పాడన్నాడు అశ్వత్థామ కన్నా అర్జునుడికి ఎక్కువ నేర్పాడన్నాడు పక్షపాతం లేదన్నాడు ఏకలవ్యుడు బొటన వేలు ఎందుకు తీశాడు చెప్పిన పాఠం ఒక్క ఒక్కటేదా విగ్రహం పెట్టి పాపం నేర్చుకున్నవాడి యొక్క వేలు తీసేశాడా దోషం కాదండి అక్కడ మీకు బాహ్యంలో సమర్థించడానికి ఏమీ ఉండదు కానీ నిజంగా ద్రోణుడు అర్జునుణ్ణే పెద్ద విలుకాణ్ణి చెయ్యడం కోసమని అలా బొటన వేలు తీసేసిన వాడైతే మీరు ఒకటి జ్ఞాపకం పెట్టుకోండి ఎవరైనా ఊరుకుంటారేమో కానీ వ్యాసుడు అంగీకరించాడు ఉత్తర క్షణంలో ధర్మము ధర్మమే వ్యాసుడు ఘోరమైనటువంటి నేరాన్ని ద్రోణుడు చేశాడని ద్రోణుడి జీవుడు ఈ చేసిన పాపాన్ని అనుభవించిన స్థితి ఎక్కడో చెప్పాలి చెప్పలేదు ఈశ్వరుడి పక్షపాతమా తీసేస్తే తీసేశాడులే ఎరుకవాడి బొటన వేలు తీశాడు కాబట్టి మనం ద్రోణాచార్యుల వారిని ఏమి అనకూడదని చెప్పి కాదు అసలు మహాభారతం ఎందుకు వచ్చింది భూభారము పెరిగిపోయినప్పుడు ఈ భూభారమును తగ్గించాలి పాపులు తగ్గిస్తే తప్ప భూభారము తగ్గదు దేవతాంశలలో వచ్చిన వచ్చిన వాళ్ళందరూ వాళ్ళకి కౌరవులకి యుద్ధం జరిగితే తప్ప భూభారం తగ్గదు ఏకలవ్యుడి యొక్క స్వభావమునందు ఒక పెద్ద దోషం ఉంది అతను ధర్మము వేపుకి వంగలేడు అతనికి ఆభిజాత్య దోషం ఉంది అతను ఎంతసేపు తనకున్నటువంటి విద్యని ఎదుటివారికి శిక్షగా ధనుర్వేదాన్ని ఉపయోగించవలసి వస్తే ఎంత మోతాదులో శిక్ష వెయ్యాలో అంత మోతాదులోనే ధనుర్వేదాన్ని వాడగలిగినటువంటి సహనమున్నవాడు కాడు సహనం ఉన్నవాడైతే జాతి లక్షణం చేత అది చాలా సహజం ఎవరైనా విచిత్రంగా కనపడితే ఓ కుక్క మురుగుతుంది దానికి కోటీశ్వరుడా అనవసరం లేకపోతే మహాపండితుడా అవసర అనవసరం దానికి విచిత్రంగా కనపడ్డాడు అది మురుగుతుంది అంతే అది దాని స్వభావం అది దానికి ఒక చీయనాలి కర్ర అర్రబెట్టు కొట్టాలి అయితే అంతే అంతవరకే కుక్క భయ అంటే ఏడు బాణములు దాని నోట్లో నిలువుగాను అడ్డంగానూ కొట్టేశాడు అంటే అతనికి ఉన్న విలువిద్య ప్రకాశిస్తే లోకమునకు ఎంత ఉపద్రవమో అతను వెళ్ళి దుర్యోధనుడి పక్షమే చేరుతాడు ఖచ్చితంగా అందులో సందేహం లేదు బొటన వేలు తీశాక కూడా అతను పక్షం వైపుకి చెందిన జరాసంధులు మొదలైన వాళ్ళ వైపుకి వెళ్ళాడు కాబట్టి ఉత్తరోత్తర ధర్మానికి వ్యతిరేకంగా నిలబడే వాళ్ల వైపుకి కర్ణుడితో పాటు ఏకలవ్యుడు కూడా చేరిపోతే ధర్మ సంస్థాపన కష్టం కాబట్టి తేలికగా గురుదక్షిణ రూపంలో బొటన వేలు తీస్తే తప్ప ఒక వ్యక్తికి అన్యాయం జరిగిన ఒక సమాజమునకు ప్రయోజనం జరగాలి దేశంలో ధర్మం నిలబడాలి ఆ ధర్మ నిరతి కొరకు ఒక వ్యక్తికి అన్యాయం జరిగిన గురుదక్షిణ రూపంలో తాను తీసుకున్నాడు తీసుకుని ఏకలవ్యుని ఎందు విద్య సమాజమునందు ప్రమాదకారిగా పరిణమించకుండా ద్రోణుడు అడ్డుపడ్డాడు ఈ అడ్డుపడ్డం ఏకలవ్యుడి విషయంలోనే కాదు అశ్వత్మకు కూడా అడ్డుపడ్డాడు కాబట్టి ఇందులో ద్రోణుడికి వ్యతిరేకంగా తీర్పు చెప్పడానికి ఏమీ లేదు సహృదయతతో ఆలోచించినప్పుడు ద్రోణుడికి పుష్పహారం వెయ్యవలసిందే కాబట్టి అలా ఏకలవ్యుడి దగ్గర బొట్టన వేలు తీసుకుని ఆ ధర్మము ఎంతకాలము నిలబడుతుందో మీరు చూడండి అధిక్షేపించి అర్జునుడు మాట్లాడచ్చు కంటి ముందు సాక్ష్యం కనపడింది ఏకలవ్యుడి విషయం అంత మర్యాదగా గురువుగారితో మీకంటే నాకంటే వీరుడొకడు కనపడుతున్నట్ట అతను మీకు చాలా వాత్సల్యపూరితమైన శిష్యుట్ట మాట తప్పని గురువుగారు అన్నది విశాడంతే తప్ప ఒక్క వాక్కు గురువుగారిని అధిక్షేపిస్తూ తొందరపడిపోయి ఏదో సాక్ష్యాలు ప్రవేశపెట్టి గురునింత చేసి అర్జునుడు మాట్లాడలేదు ఆయనకి గురువుగారి మీద ఉన్నటువంటి భక్తి అటువంటి ఆయనకున్న ధర్మ నిరతి అటువంటిది ఆ ధర్మ నిరతి కట్ట వరకు అలాగే కట్టుబడిపోయాడు అర్జునుడు ద్రోణుడి విషయంలో ఆ గురు భక్తి అయితేనేమిటి పితృభక్తి అయితేనేమిటి పెద్దల పట్ల భక్తి అయితేనే అన్నగారి మీద భక్తి అయితేనేమిటి దేనికైనా అంతే ఒక్కసారి ద్రౌపదీదేవితో కలిసి ఉన్నటువంటి ధర్మరాజుని చూసినందుకు తీర్థయాత్ర చేశాడు ఆయన వ్యాసుడు పెట్టిన నియమానికి అంతటి ధార్మికుడు అర్జునుడు అంతటి ధార్మికుడైన వాడి చేతిలో ఇంత గొప్ప శక్తి ఉండి అతని కన్నా గొప్పవాడు లేకపోతే అతను ధర్మాన్ని కాపాడగలడు అంతకన్నా గొప్పవాడు ఉండి వాడి చే వాడు అధర్మ అయితే అప్పుడు అర్జునుడు ధర్మపక్షపాతి అయినా ఆయన కూడా ధర్మాన్ని నిలబెట్టలేని స్థితి వస్తుంది కాబట్టి ద్రోణుడి యొక్క తీర్పు ధర్మము కొరకు మాత్రమే తప్ప అన్యము ఆయన యొక్క ఉద్దేశ్యము కాదు